హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూర్వకాలంలో మనకు అనేక మంది సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలు తమ దివ్యదృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవాళ్ళు. అలాంటి వారిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఒకరు. మధ్యయుగంలో తెలుగునాట జీవించి ఉన్న ఆయన తన యొక్క మహిమలతో ఎంతోమంది చేత పూజలను అందుకున్నారు. అయితే అన్నిటిలోని కూడా ఆయన కాలజ్ఞానం అనేది బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. బ్రహ్మగారు చెప్పినటువంటి జ్యోస్యాలలో నేటికి కూడా ఎన్నో విషయాలు రుజువయ్యాయి. అలాగే 2023 తర్వాత జరగబోయేటువంటి ఎన్నో విషయాల గురించి, బ్రహ్మగారు చెప్పినటువంటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక రకాల విషయాలు ముందుగానే ఆయన యొక్క దివ్యదృష్టితో దర్శించి వాటిని తాళప్రత గ్రంథాల్లో రచించి ఆయన ఒక చోట బద్దపరచడం జరిగింది. ఇప్పుడు మనం వీటినే కాలజ్ఞాన తత్వాలు అని అంటూ ఉన్నాము. ప్రస్తుత కాలంలో జరిగేటువంటి అనేక విషయాలను ఆయన ముందుగానే ఊహించి చెప్పడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ముందుగా ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తూ ఉన్న కొన్ని విషయాలను మనం మళ్ళీ ఇప్పుడు చూద్దాము. పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. క్రీస్తుశకం 1608 1693 మధ్యకాలంలో జీవించి ఉన్నవారు ఈయన. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి. ఈయన యొక్క యోగివాది, సంఘ సంస్కర్త, సాక్షాత్తు దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పినటువంటి చాలా విషయాలు నిజం అయ్యాయి అని అందరూ అంటూ ఉంటారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కుల మతాలకు అతీతంగా వ్యవహరించినటువంటి దివ్య పురుషుడు ఈయన. ఇప్పుడు మన దేశంలో స్వామివారి గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇంత గొప్ప జ్ఞాని ఆయన ఆ కాలంలోనే, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏం జరుగుతుందో అన్న విషయాలను ముందుగానే ఊహించి చెప్పడం జరిగింది. అందుకే ఆయన కాలజ్ఞానంలో ఉన్న వాటి గురించి ప్రస్తావించారు. 2021 నుంచి మన యొక్క ప్రపంచం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి యుద్ధాలను ప్రజలు ఎదుర్కోబోతూ ఉన్నారు, ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అన్న విషయాన్ని తన కాలజ్ఞానంలో పొందుపరిచారంట. మరి అలాంటి విషయాలు ఏమేం చెప్పారు అన్నవి మనం కూడా తెలుసుకుందాము. నీటితో దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు, అంటే ఇందుకు విద్యుత్ శక్తి. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అని చెప్పారు, అంటే యంత్ర వాహనాలు. కాశీపట్టణం 40 రోజుల పాటు పాడుబడుతుంది, ఒక వితంతు 16 సంవత్సరాల పాటు రాజమేలుతుంది అన్నారు. మరి మన దేశాన్ని ఇందిరాగాంధీ గారు పరిపాలించారు కదా, తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు, ఆ రంగులను చూసి ప్రజలు మోసపోతారు అన్నారు. అంటే సినిమా యాక్టర్ ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ ఇలాంటి వారందరూ కూడా రాజకీయాల్లో రాణించారు, ఇంకా రాణిస్తూనే ఉన్నారు. రాచరికాలు, రాజుల పాలన అన్నీ కూడా నశించిపోతాయి, ప్రజాప్రభుత్వాలు అనేవి ఏర్పడతాయి, ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అని కూడా చెప్పారు. మరి విమాన ప్రమాదాలు అనేవి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కదా, అలాగే జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా సంఖ్య అనేది ఎలా పెరిగిపోతుందో మనందరికీ కూడా తెలుసు. బ్రాహ్మణుల అగ్రహారాలన్నీ కూడా నశించిపోతాయి, దేవస్థానాలన్నీ కూడా పాపాత్ముల వలన నాశనమైపోతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి, చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకు వస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. సృష్టినే మార్చడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టాన కల్లోలాలు చెలరేగి దేశాన్ని అవి అల్ల కల్లోల పరుస్తాయి అన్నారు. మరి రావణరాజ్యం అంటే ఎక్కడా, శ్రీలంక. శ్రీలంకలో తీవ్రవాద పరిణామాలు పెరిగిపోయి ఇలాంటి దాంట్లో చాలామంది మరణించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని చెప్పారు. మనం ఇందుకు లాల్ బహదూర్ శాస్త్రి అని అనుకోవచ్చు. కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా కూడా మోసపోతారు. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఎంతోమంది పుట్టుకు వస్తూనే ఉన్నారు, వారి వలన మోసపోతున్నారు కూడా. అలాగే సామాజిక మాధ్యమాలలో మోసగించిన వారిని మనం చూస్తూనే ఉన్నాము. ఆయన చెప్పినవి అన్నీ కూడా అక్షరాల నిజమయ్యాయి. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి అన్నారు. ఇది కూడా నిజమే కదా, మనం అడవులను నరికివేసి గ్రామాలు పట్టణాలు అనేవి మనం అనుకూలంగా నిర్మించుకుంటూ ఉన్నాము. మరి అడవి జంతువులు ఉండడానికి స్థలం ఎక్కడ ఉంది, అందుకే అవి ప్రజలు ఉన్న చోటుకు వచ్చి ప్రజలను చంపడం అనేది చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము జరిగినవి, మనం చూసినవి కూడా. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో, బ్రహ్మం గారు ఏం చెప్పారు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. తిరుమలలోని శ్రీవారి కుడిభుజం పగులుతుంది అని చెప్పారు.
అంతకంటే ముందు గరుడ ధ్వజస్తంభం నుంచి ఓం అనే శబ్దం వినబడుతుందట. అనంతరము తిరుమల కొండలలో భయంకరమైన భూకంపం సంభవించి తిరుమల దారులు అన్నీ కూడా మూసుకుపోతాయి అని చెప్పారు. దీంతో కలియుగ అంతం ప్రారంభం అవుతుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానం ద్వారా తెలిపారు. ఈశాన దిక్కున విషవాయువులు పుట్టి ఎంతోమంది మరణిస్తారు అని, కోరంకు అనే జబ్బు ఒకటి పుట్టి దానివలన కోటి మంది మరణిస్తారు అని చెప్పారు. అయితే మనం ప్రస్తుతము కరోనా అన్న వ్యాధితో మనం బాధపడిన విషయం తెలిసిందే. 2050 అలాగే 56 సంవత్సరంలో వసంత భోగరాయలుగా అవతారం ధరిస్తాను అని స్వామివారు తన యొక్క కాలజ్ఞానంలో తెలిపారు. 2021 నుంచి 2060 వరకు విషయాల గురించి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు తన యొక్క కాలజ్ఞానంలో తెలపడం జరిగింది. మానవుడి శక్తికి అద్దులున్నవు అన్న విషయాలను ఎప్పుడో తెలిపారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. తన జ్ఞాననేత్రంతో ముందుగానే అనేక విషయాల గురించి, జరగబోయే వాటి గురించి కూడా చెప్పేవారట. రాబోవు రోజుల్లో కృష్ణానది నీరు బెజవాడలోని దుర్గాదేవి అమ్మవారి మొక్కుపుడకను తాకుతాయి అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. 2024 నాటికి ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన యొక్క కాలజ్ఞానంలో రాశారు. 2025-26 మధ్యకాలంలో ప్రపంచం కోసం అవతార పురుషులు ఒకరు జన్మిస్తారు అని, 2027 ఆగస్టు నెలలో కలియుగంలోని అతి ముఖ్యమైన సూర్యగ్రహణం ఒకటి ఏర్పడుతుంది అని, ఈ సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల తర్వాత భూమి మీద కొన్ని ఖగోళ సంఘటనలు జరుగుతాయి అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో తెలిపారు అని అంటారు. అలాగే 2043 చూసుకున్నట్లు అయితే భారతదేశంలోని జనాభా సంఖ్య తగ్గుముఖం పడుతుంది అని కాలజ్ఞానంలో వివరంగా రాయబడి ఉందట. ఇక 2054 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అని బ్రహ్మం గారు చెప్పారు అని అంటారు. ఇటలీ నగరంలో సివిల్ వార్స్ జరిగి వాటికన్ సిటీ అనేది అంతమవుతుందట. 2058 జూలై నెలలో రష్యా దేశము 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రకటిస్తుంది అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. ఇక ఈ వరల్డ్ వార్లో రష్యా నగరము ఓడిపోతుంది, అలాగే జర్మనీ దేశం విజయం సాధిస్తుందట. ఐరోపా నగరానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో రాశారు అని అంటారు. చైనా మరియు తూర్పు దేశాలలో విషవాయువులు వ్యాప్తి చెందడం ద్వారా ప్రపంచ జనాభా అనేది చాలా వరకు క్షీణిస్తుందట. 2065 నాటికి ప్రపంచ జనాభా అంతా కూడా 1/3వ వంతుకు కోల్పోతుందట. అలాగే జర్మనీ ఒక సూపర్ పవర్ దేశంగా మారుతుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో రాయబడింది అని చెప్తారు. ఇక 2060 సంవత్సరం వచ్చేసరికి ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, రష్యాతో సహా 10 దేశాలు కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో వివరంగా రాశారట. మరి ఇవన్నీ కూడా జరుగుతాయి అని ఒక నమ్మకం కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బ్రహ్మం గారు చెప్పినవన్నీ కూడా జరిగాయి, కాబట్టి ఇవి కూడా జరుగుతాయి అని బలంగా చాలామంది నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటానో.